హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళి. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను హైదరాబాద్లోని సూరారం మెయిన్ రోడ్లో వేరుశనక్కాయలమ్మే బండి దగ్గరికి వచ్చాను. సుమారు 80 ఏళ్ల వయసులో ఎర్రటి ఎండలో కూర్చొని పల్లికాయలు అమ్ముతున్నాడు ఈ పెద్ద ఆయన. ఒక్కసారి ఆయన పలకరించి ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్తాడో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మురళి, డెస్టినీ ట్రావెలర్. తాత, నువ్వు ఈ వయసులో ఎండలో ఉండి పల్లికాయలు అమ్ముతున్నావు కదా, ఎందుకు? ఏంటి నీకు పిల్లలు ఎంతమంది, ఇది ఎందుకు ఈ వయసులో రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నావు? అట్లాగా సార్, నాకు అనేక వయసులు కూడా చేస్తారు కదా, తెలుగులో చేస్తారు, తెలుగులో. ఇప్పుడు భగవంతుడు కాలు రెక్కలు చేయాలి, మంచిగా ఉన్నప్పుడు చేయాలి. ఉత్తగా చెయ్యకపోతే మరింత నొప్పులు పడతాయి సార్. నేను ఒక గోలు వేసుకోను, ఏది లేదు, నాకు ఆర్థిక ఏది. భగవంతుడి మీదే భారం. ఇద్దరు ఉండాలని తన చేసేది కర్మ చెయ్యాలి, పని చేయాలి, చేయకపోతే బాగుండదు. అది ఓకే ఉన్న చెప్పు చెయ్యాలి. ఇక ఓకే లేనప్పుడు వాళ్ళే చేస్తారు, చేయకపోతే చేస్తారు. ఓకే ఉన్న చెప్పు చేయాలి కదా. భగవంతుడు రెండు కాళ్ళు రెక్కలు మంచిగా ఇచ్చిండు, ఇచ్చినప్పుడు చేసి చెయ్యాలి, లేకపోతే తప్పులు. అది ఆ భగవంతుడు చెయ్యకపోతే మనది మనకే నొప్పులు పెడతాయి. ఈ హాస్పిటల్ తిరగాలి, పెద్ద కథలు అయితే అన్నీ కలుస్తాం కదా. అంటే నీకు జరుగుబాటుకి ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఎట్లా జరుగుబాటుకి ఇబ్బందిగా ఉందా? పిల్లలు ఎవరు చూసుకోవట్లేదా మంచిగా? ఎందుకండి చూసుకుంటారు? మనం ఓకే ఉన్నా చెప్పు చెయ్యాలి. చూసుకోకపోతే వాళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఓకే ఉన్నా చెప్పు చెయ్యాలి. ఓపెన్ అప్పుడు వాళ్ళే చేస్తారు, ఓపెన్ ఉన్నప్పుడు ఉత్తగా కాలక్షేపం. ఓపిక ఉన్నంత వరకు లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉంటావు. అయితే మరి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి లైఫ్ లాంగ్ బతుకున్నంత వరకు, అంతేనా? అంతే మరి. ఇప్పుడు వాళ్ళ కర్మ మనము వాళ్ళతో ఇప్పుడు ఓపిక ఉన్న చెప్పు, వాళ్ళతో చేయించుకున్నద్దు. తర్వాత వాళ్ళే చేస్తారా చేయరా తర్వాత ముచ్చినది. ఎట్లుందో మన కర్మ చెప్పలేం కదా. కాలు చేతులు ఆడతాడగానే తీసుకుపోతాడా భగవంతుడు? ఎట్లయితే తెలియదు, తెలిసింది ఎవరికైనా వాళ్ళకి తెలియదు కదా, అది ఆయనకే తెలుసు కదా. అది మనం అయితే నడక సక్క నడవాలి. సో నువ్వు బ్రతుకున్నంత వరకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, వేరే వాళ్ళ మీద, బిడ్డల మీద, ఎవరి మీద ఆధారపడకుండా కోరుకునేంత వరకు నీ పని నువ్వు అదే ఇట్లా అమ్ముకొని పై రోజుకి ఎంత వస్తే ఎంత దాని మీద జీవనం కొనసాగిస్తావు, అంతేనా? నడవాలి ఎంతనన్నా కానీ తన కష్టమందం ఏదో ఉత్త ఉండదు. ఎక్కువ ఈ కాలం ఉత్త ఉంటే ఎంతోమంది హాస్పిటల్కు 1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. మన జ్ఞానం ఉన్నంత మటుకు భగవంతుడు కాలు దగ్గర చక్కగా ఉన్నాయి, దావకాలకు ఖర్చులు పెట్టలేదు అది. సో కష్టపడితే మన పనులు మనం శుభ్రంగా చేసుకుంటాం అంటే దవాఖానకి వెళ్ళే పని ఉండదు, దవాఖానకి డబ్బులు పెట్టే అవసరం కూడా ఉండదు. హార్డ్ వర్క్ చేయాలి, ఓపిక ఉన్నంత వరకు చేయాలి, ప్రాణం ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి. మరి లేకపోతే హాస్పిటల్ 1,00,000 పెడతారు, చూస్తారేమో. ఇంతవరకు లేకుంటే పెట్టబెట్టారు ఒకరు ఒక ముఖ్యమంత్రి కూడా 1,00,000. మనము చేసే జయంగా భగవంతుడు మనమే కాపాడుకుంటాం.
ఆయన కన్నా మిలేదు. మనం చేసే చేసుకుంటే పోతూ ఉండాలి, భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. అవును, సహకారం చేస్తాడు కదా, నమ్మిలోని మోసం చేయడు కదా. అది మానవులను నమ్మితే మోసం అవుతుంది, కానీ భగవంతుడు ఎన్నడూ కూడా మోసం చేయడు నమ్మిలోని. ఇప్పుడు అట్లా కాదు, జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఆ భగవంతుడి మీద భారం వేస్తే ఆయా తక్కువైతుందంతే. ఇక ఏది దావకారం కూడా ఏది ఖర్చు లేదు, నాలుగు రెక్కలు లేదు కాబట్టి ఇంత కష్టపడుతుంటే ఆ భగవంతుడు అన్నీ తక్కువ చేస్తుంటాడు. అయ్యో చాతగాని సప్పుడే గిట్టుకంటే భగవంతుడు నా అమ్మానది మనకే నెత్తి చేసి పెడతాడు. అంతే సంగతి. చూసాం కదా ఫ్రెండ్స్ ఈ పెద్ద ఆయన ఏం చెప్పాడు. 80 ఏళ్ల వయసులో ఎవరి మీద ఆధారపడకుండా ఓపికన్నంత వరకు కష్టపడాలనుకుంటున్నాడు. తను బతికున్నంత వరకు తన స్వంత సంపాదన మీదనే బతకాలనుకుంటున్నాడు ఈ పెద్ద ఆయన. రియల్లీ హ్యాట్స్ ఆఫ్.